Namaste. Welcome to our studio. Sir, Partha Dental Hospital 1 month nunchi avagahana karyakramam run avutundi kada, ela undi response? చాలా బాగుందండి. అవగాహన కార్యక్రమం చేయాలన్నటువంటి పార్థ డెంటల్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. గత 30 రోజులుగా సుమారుగా 8,500 కుటుంబాలకి మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాం. 40 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో పార్థ డెంటల్ కు 3 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో అయితేనేవి, ఆంధ్రప్రదేశ్ లో అయితేనేవి, అట్లాగే బెంగళూరులో అయితేనే 40 క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. ఈ 40 క్లినిక్లలో కూడా ఎంతో చక్కటి రెస్పాన్స్ ఉంది. ఎంతో మంది వచ్చి ఈ నోటి ఆరోగ్యం గురించి కానీ, వాళ్లకున్న అనుమానాలు కానీ, వాళ్లకున్న సమస్యలు కానీ మా స్పెషలిస్ట్ ని కలిసి నివృత్తి చేసుకోవడానికి సాధ్యమైంది. సుమారుగా 8,500 కుటుంబాలకు పైన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా అవగాహన కల్పించేంత వరకు చక్కగా వాళ్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పేషెంట్లు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల కొంత చైతన్యం తీసుకురావాలి, వాళ్ళ ఆలోచనల్లో నోటి ఆరోగ్యం పట్ల కొంత అవగాహన పెంచాలనే మా నిర్ణయం లేదా మా ఆలోచన సక్సెస్ అయినట్టుగానే మేము అనుకుంటూ ఉన్నాం. అలాగే డాక్టర్ గారు, అంటే ప్రజలకి అవగాహన కార్యక్రమం చేపట్టడానికి గల కారణాలు ఏంటి? సహజంగానే ఆ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉన్నది ఉంది అన్నది మా వాదన. అంటే మీరు 90% మందికి ప్రజలకు ఏదో రకమైన పంటికి సంబంధించిన జబ్బులు ఉంటే, అంటే మనం బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం కావడమో, నోటి దుర్వాసనో, లేకపోతే పళ్ళు అరిగిపోవడమో, విరిగిపోవడమో, దెబ్బలు తినడమో, లేకపోవడమో, పళ్ళు కదిలిపోవడమో, ఇలాంటివి ఎన్నో సమస్యలుంటే కేవలం 5% మంది మాత్రమే డెంటిస్ట్ ని కలుస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు అని మేము భావించాం. ఎందుకంటే పార్థ డెంటల్ 40 క్లినిక్స్ లో కూడా ఈ 3 రాష్ట్రాల్లో మేము నడుపుతున్న ఈ సందర్భాల్లో ఎక్కువ మంది పేషెంట్లు జబ్బులు ముదిరిపోయిన తర్వాత రావడం మేము చూశాం, పట్టించుకోకపోవడం చూసాం. వీళ్ళందరినీ అడిగాం, ఎందుకండి మీరు పట్టించుకోవట్లేదు, చదువుకున్న వాళ్ళు కదా, లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, మంచి పరిస్థితుల్లోనే, మీకు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి, మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయినారు, ఎందుకు చికిత్స చేయించుకోలేదు అడిగినప్పుడు చాలా మంది చెప్పే సమాధానం, డాక్టర్ గారు మాకు తెలియదండి, నిజంగా పళ్ళ జబ్బులు ఉన్న విషయమే మాకు తెలియదు, అసలు మాకు నొప్పి అంటే ఎప్పుడు రాలేదండి, మా ఇంట్లో ఎవరు చెప్పడం కూడా లేదు మాకు నొప్పి ఉందని, అందువల్ల మాకు మేము ఆ జబ్బులు ఉండటం గుర్తించలేకపోయినాము, అందువల్ల రాలేదు అని చెప్తాను. మేము ఎప్పుడైతే వాళ్ళని ఈ అవగాహన కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నామో, వాళ్ళకి ఫ్రీగా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాము, వాళ్ళ నోట్లో ఉన్న సమస్యల్ని డిజిటల్ ఇంట్రావరల్ కెమెరాల సాయంతో ఆ మానిటర్ల మీద చూపించాము, అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఓహో నోట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయా, మేము ఇంతగా నిర్లక్ష్యం చేశాము, దీన్ని పట్టించుకోలేదా అనే విషయాన్ని అప్పుడు గుర్తించారు వాళ్ళు. సో అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది డాక్టర్ దగ్గరికి పోవట్లేదని, లేదా అవగాహన లేకపోవడం వల్ల వాళ్లకు నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం తెలియకపోవడం వల్లనే వీళ్ళు ఆ జబ్బులు ముదిరిపోయేదాకా నిర్లక్ష్యం చేస్తున్నారని మాకు అర్థమైంది. అందువల్లనే 1 నెల రోజులు పూర్తిగా ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, నెంబర్ 4142000 అనే నెంబర్కు ఎవరైతే ఇప్పటికి కూడా రిజిస్టర్ చేస్తూ ఉన్నారో, దానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్స్ లో మేము మా స్పెషలిస్ట్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పటికి కూడాను డాక్టర్ గారు ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మీకు అవగాహన కల్పిస్తారు, మీ నోట్లో ఉన్న సమస్యను డిజిటల్ కెమెరాలతో మానిటర్ల మీద చూపించి మీకు కొంత ఆలోచన పెంచే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. రైట్ అండి, మీతో మాట్లాడడానికి 4 నుంచి లైన్ లో ఉన్నారు విజయ్ గారు. మేడం నమస్తే అండి, పార్థసారథి గారు ఉన్నారు, మాట్లాడాలి. చెప్పండి విజయ్ గారు, ఏమిటి సమస్య? నమస్కారం అండి, డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ అది నాకు 10 ఇయర్స్ బ్యాక్ నాకు పన్నుకు రైట్ సైడ్ పన్నుకి ఫిల్లింగ్ ఇచ్చారు సార్. ఓకే, యాక్సిడెంట్ ఫిల్లింగ్ ఇచ్చుకున్నా సార్, ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, మళ్ళీ డాక్టర్ గారికి వెళ్తే ఆయన ఫిల్లింగ్ అది ఎక్స్రే తీశారండి. ఎక్స్రే తీశాక వాళ్ళు చెప్పారు అది రూట్ కెనాల్ చేస్తాము, క్యాప్ వేయకుండా పర్లేదు, జస్ట్ మీరు రూట్ కెనాల్ చేయించుకోండి, తర్వాత ఓన్లీ క్యాప్ లేకుండా ఫిల్లింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫోన్ చేస్తారండి, అది అవుతుందా అండి? అలా సాధారణంగా డాక్టర్ గారు ఎలా సలహా ఇస్తారంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పంటికి క్యాప్ వేయించుకోమని సలహా ఇస్తారు. ఎందువల్ల క్యాప్ వేయించుకోవాలా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పన్ను బ్రిటిల్ గా తయారవుతుంది, పన్ను పగిలిపోయే తత్వం పెరుగుతుంది, అందువల్ల మామూలు వస్తువులు కొరికిన తినేటప్పుడు పళ్ళు పగిలిపోతాయనే భయంతో క్యాప్ వేయించుకోండి అని చెబుతారు. సో అది మంచి పద్ధతి అండి.
మరి డాక్టర్ గారు మీ పరిస్థితులు ఏం చెప్పారో ఎలా చెప్పారో నాకు తెలియదు. డాక్టర్ గారిని కలిసి మళ్ళీ ఒకసారి నిర్ధారణ చేసుకోండి. లేకపోతే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 4142000 ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉన్న పార్థా డెంటల్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మా స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఎంతో మంది చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళకు నమ్మకం రాదు డాక్టర్ల మీద, అందువల్ల కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటి అపోహ ఏంటి, డాక్టర్లు ఎక్కువ ట్రీట్మెంట్ చెప్పేస్తారేమో లేదా అనవసరంగా ట్రీట్మెంట్ చెప్తారనే భయంతో కూడా ట్రీట్మెంట్ చేయించుకోరు. మూడవది ఏంటి, కొంతమందికి నొప్పి బాధ ఉంటుందేమో, పళ్ళ ట్రీట్మెంట్లు చేసుకుంటే చాలా నొప్పి ఉంటుందేమో అనే భయంతో కూడా డాక్టర్ చికిత్స చేయించుకోరు. సో వీటందరికీ కూడాను అవకాశం సెకండ్ ఒపీనియన్ కోసం అయినా సరే, లేకపోతే మరిన్ని మీ మనసులో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికైనా సరే, లేదా మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి మీరు ఇప్పటికి కూడా మా స్పెషలిస్ట్లతో రిజిస్టర్ చేసుకుని వెళ్ళి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మీరు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఇప్పటికీ పార్థ రెంటల్లో ఉంది. హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి సాయినాథ్ గారు. సరే మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సాయినాథ్ గారు. నేను ఇంప్లాంట్స్ పెట్టుకున్నాను సార్, అయితే 6 మంత్స్ తర్వాత రమ్మన్నారు. అసలు ఎంత టైం పడుతుంది ఇంప్లాంట్స్ పెట్టి లోపల పెట్టడానికి? ఇంప్లాంట్ అనేది ఎముకలోకి ఫిక్స్ చేసిన తర్వాత కనీసపు 90 రోజులు అండి, 3 నెలల కాలం తీసుకుంటే ఆ ఇంప్లాంట్ అనేది ఎముక లోపల బాగా ఫిక్స్ అయిపోతుంది సార్. 3 నెలల తర్వాత డాక్టర్ గారు మళ్ళీ ఒక ఎక్స్రే చూసి లోపల అతుక్కుపోయిందా లేదా ఇంప్లాంట్ అని చూస్తాడు, తర్వాత దాని మీద పన్ను పెడతాడు. ఒకసారి ఎక్స్రే తీసి డాక్టర్ గారు వెరిఫై చేస్తారు మీకు. ఓకే, ఢిల్లీ నుంచి లైన్ లో ఉన్నారండి కరుణ గారు. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. ఆ బాబుకి 11 ఇయర్స్ సార్, ఇప్పటికీ పళ్ళు ఊడ్తనే వస్తానే ఉన్నాయి సార్. అది దానికి ఏమైనా ప్రాబ్లం అంటారా? మరి పాలపళ్ళు ఊడిపోయింది, ఊడిపోవడం మొదలయ్యేది 6, 6.5 సంవత్సరాల్లో ఊడిపోవడం మొదలవుతుందమ్మా. 13 సంవత్సరాల వరకు కూడా పాలపళ్ళు ఊడిపోతుండడం, శాశ్వత దంతాలు నోట్లోకి రావడం అనే ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. సో కాబట్టి 13 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎవరికైనా పాలపళ్ళు ఇంకా నోట్లో ఉన్నాయి లేదా నోట్లోకి శాశ్వత దంతాలు రావట్లేదనంటే అప్పుడు వరీ అవ్వాలి. కాకపోతే ఏమంటే 13 సంవత్సరాల తర్వాత చూసుకుందామని అప్పటిదాకా మనం పళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనడం తప్పు. ఎందుకంటే పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలోనే ఎక్కువ రకాల జబ్బులు నోట్లోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత రాబోయే పెద్ద పెద్ద జబ్బులకన్నిటికీ కూడా ఈ వయసులోనే బీజాలు పడతాయి. అందువల్ల ఆ చిన్న వయసు నుంచే, పాలపళ్ళ వయసు నుంచే పిల్లల్ని డాక్టర్ దగ్గరికి చూపిస్తూ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్కి చూపించి అవసరమైతే ఓపీజీ అంటారు, దవడ ఎముకలకు సంబంధించిన ఎక్స్రే తీస్తే లోపల పళ్ళు ఎలా తయారవుతున్నాయి, నోట్లో ఉన్న పళ్ళు ఎప్పుడు ఊడిపోబోతున్నాయి, లోపల జరిగే మార్పులు ఏంటి అని ఎప్పటికప్పుడు డాక్టర్ గారు మీకు వెరిఫై చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అది చాలా కీలకమైంది, నిర్లక్ష్యం చేయొద్దండి. వెంటనే మీరు డాక్టర్ని కలిసి కనీసం ఒపీనియన్ తీసుకోండి ఏం జరుగుతుందో నోట్లో అన్న విషయాన్ని. కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారండి శివ గారు. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు అండి. చెప్పండి సార్. మౌత్ లో నీకు ముందస్తుందండి. సో దీన్ని బ్రష్ చేసినా కూడా తగ్గట్లేదు, మరి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లా సార్. బ్రష్ చేస్తే నోట్లో నుంచి దుర్వాసన పోతుందని ఎవరు చెప్పారో మీకు తెలియదు, అట్లా జరగదండి. సీ, బ్రషింగ్ అన్నది నోట్లో ఉన్న మురికిని గాని ఆ పూట మనం తిన్న ఆహారం ముక్కలు ఏదైనా విరుక్కుపోయి ఉంటే నోట్లో వాటిని క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే 24 గంటల లోపు మీరు తిన్న ఆహారం నోట్లో ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే వాటిని బ్రషింగ్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు అంతే తప్ప 24 గంటల ముందు ఇరుక్కుపోయిన ఆహారాన్ని కూడా మీరు తీలేరు. ఎందుకంటే అది గట్టిపడిపోయి క్యాలిక్యులస్ తయారైపోతుంది. సో నోటి దుర్వాసన అనేది డెఫినెట్ గా చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్ల వస్తుంది, ఇరుక్కుపున్న ఆహారం అనేది అది వేరే మళ్ళీ. సో కాబట్టి నోటి దుర్వాసనను సరిచేసుకోవాలంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అంతే తప్ప మందులు వాడడం వల్ల గాని, బ్రష్లు మార్చడం వల్ల, పేస్ట్లు మార్చడం వల్ల ఏ విధంగానూ కూడా మీకు మంచి జరిగే అవకాశం లేదు. కాబట్టి మీరు డెఫినెట్ గా మీకు కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే నోటి దుర్వాసన ఒకసారి వచ్చింది అంటే మీరు చిగుళ్ల జబ్బును బాగా నిర్లక్ష్యం చేశారనో లేదా నోట్లో ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టుగానో ఊహించాల్సి ఉంది. మొట్టమొదట నోట్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని డాక్టర్ గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి. నేను ఎప్పుడు చెబుతాను, ఇప్పుడు మేము అవేర్నెస్ కార్యక్రమం చెప్పెట్టామండి. అవేర్నెస్ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటున్నారో వీళ్ళకందరికీ కూడా ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం, ఫ్రీగా అవేర్నెస్ ఇస్తా ఉన్నాం, అన్ని విషయాలు తెలియజేయడానికి చెబుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడాను
చాలా మందికి ఉన్న అపోహ ఏమిటి, ఈ నోటి దుర్వాసన లాంటి సమస్యలు గాని, ఇన్ఫెక్షన్లు కానీ, లేదా మరొకటి జబ్బులు కానీ, ఇవన్నీ కూడా పేస్ట్లు వాడితేనో, బ్రష్లు వాడితేనో, లేకపోతే కొత్త కొత్త మౌత్ వాష్లు వాడితేనో, పుక్కిలించే మందు వాడితేనో, కొన్ని మందులు ఇంజెక్షన్లు వాడితే తగ్గిపోతుంది అని భావిస్తూ ఉన్నారు. అది సరైనది కాదండి, అది కరెక్ట్ కాదు. డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటేనే ఈ జబ్బులు నయమవుతాయండి. సో ఎవరు కూడా అటువంటి సొంత ప్రయత్నాలు చేయొద్దండి. జబ్బుల వల్ల జబ్బులు నోటి పంటికి సంబంధించిన జబ్బులు ఏవి కూడా సొంత వైద్యంతో తగ్గేటివి కానే కాదు, తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవడమే మంచి మార్గం. బెల్లంపల్లి నుంచి లైన్ లో ఉన్నారండి సంపత్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ మా బాబుకి 5 ఇయర్స్ మేడం సార్, అయితే పళ్ళల్లో అతనికి పుచ్చిపోయినట్టు అవుతుంది సార్. అయితే బాబు ఒక రైట్ సైడ్ ఒక పన్ను మొత్తము ఇగ్గుతుంది డాడీ అంటున్నాడు. సాధారణంగా పాలపళ్ళ విషయంలో పాలపళ్ళు పుచ్చిపోయినాడు. ఆ మామూలుగా ఏంటి, 2 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పాలపళ్ళన్నీ వచ్చేస్తాయి, సాధారణంగా వస్తాయి, కొంచెం అట్టిటిగా రావచ్చు. ఓకేపోతే నోట్లో ఉన్న పాలపళ్ళ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్ళు నోట్లోకి రావడం మొదలు పెట్టినప్పటి నుంచే పళ్ళను క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి, బ్రషింగ్ చేయాలి చాలా మంది. రెండవది ఏంటి, పిల్లలకు చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ మనమే కొనిస్తా ఉంటాం వాళ్ళకి తినమని చెప్పి, వాళ్ళు ఎక్కువ చాక్లెట్లు తినో, స్వీట్లు తినో, లేకపోతే సరిగా బ్రష్ చేసుకోవడం, ఇవన్నీ కారణాల చేత పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. తల్లిదండ్రుల వాదన ఏంటి, ఈ పాలపళ్ళే కదా, ఇవి పోతే పోయినాయిలే, వచ్చే శాశ్వత దంతాలు బాగా వస్తాయి కదా, అవి కదా జీవితకాలం అంతా ఉంటే, ఇవి ఎట్లా పోయేవి కదా, దీన్ని పట్టించుకోనక్కర్లేదు అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అది కరెక్ట్ కాదండి. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. అందువల్ల పాలపళ్ళల్లో రంధ్రాలు ఉన్నా, పాలపళ్ళు పుచ్చిపోయి ఉన్నా, వాటిల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి తగిన చికిత్స చేయించుకోవడం తప్పనిసరి. పాలపళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లలకి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. పళ్ళు పాడవడం మాత్రమే కాదండి, వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేరు. ఎందుకంటే రంధ్రాలు ఉంటాయి కదా, సరైన ఆహారం తీసుకోలేరు. ఎప్పుడైతే సరైన ఆహారం తీసుకోలేదు, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి సరే వాళ్ళకి తెలుసు, నమిలి తింటే మనకు పళ్ళలో ఇరుక్కుపోయి నొప్పి పెడతాదని నమిలి తినడం మానేస్తారు. ఇక మూడవది ఏమిటి, ఆ సమస్య అట్లాగే అల్లుకుంటూ పోతుంది, ఒక పంట నుంచి ఇంకో పంటకి, ఆ పంట నుంచి కింద ఎముకలో కొత్తగా తయారవుతున్న పంటకి, ఇట్లాగే స్ప్రెడ్ అవుతూ పోతుంది. అందువల్ల పిల్లల పళ్ళకు సంబంధించిన జబ్బుల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని మేము ఈ 1 మంత్ చేస్తున్న, ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి అవగాహన చెప్పడంలో ప్రత్యేకంగా పిల్లల కోసం స్పెషలిస్టులని ప్రత్యేకంగా పిల్లల కోసం శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పించాలన్నది మా ఉద్దేశం. మీరు చిన్న పిల్లలకి పేస్ట్ బ్రష్ ఇచ్చి పళ్ళు తోముకోమన్నారు, ఎలా తోముకోవాలో మీరు చెప్పలేదు కదా. అందువల్ల మీరు మా దగ్గర తీసుకురండి, మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి, మా దగ్గర తీసుకుని వస్తే మేము పిల్లలకి ఎలా బ్రష్ చేయాలో నేర్పిస్తాం, ఎలా జాగ్రత్త పడాలో నేర్పిస్తాం, ఏం తినాలో ఏం తినకూడదో నేర్పిస్తాం, వాళ్ళ నోట్లో ఏం జరుగుతుంది, పాలపళ్ళు సరిగా పడిపోతున్నాయా, శాశ్వతంతాలు సరిగా వస్తున్నాయా, ఇవన్నీ కూడా మా స్పెషలిస్టులు చూసి తగిన సలహాలు సూచనలు ఫ్రీగా ఇస్తారు మీ పిల్లల కోసం. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైట్, హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.